హర్తలు పుణ్య జన్ములు నరాధములై ఘనకీర్తి పొందగన్ హర్తలు పుణ్య జన్ములు నరాధములై ఘనకీర్తి పొందగన్ హర్తలు కదా హర్తలు హర్తలు నర పుణ్య జన్ములు పుణ్య జన్ములు నరాధములై ఘనకీర్తి పొందగన్ బాగుందండి హర్తలు పుణ్య జన్ములు

రే ఏకవచనం బాగాలేదండి నిందవాచకంగా ఉందిగా పొందగనంటేనే బాగుంది గన్నే బాగుంది గన్నే బాగుంది అయితే గన్నే పుచ్చుకోండి హర్తలు పుణ్యజనుములు నరాధములై ఘన కీర్తి పొందగన్ పుణ్యజనులు రాక్షసులకు సంకేతం పుణ్య జనుములున్నా కూడా వాళ్ళు వస్తారు ఘనకీర్తి పొందగను కదా మరి నర్తనశాల 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 చోడ తగునా నర్తనశాల చూడ తగునా నా ఎత్తులు అలాగే ఉంటాయి నర్తనశాల చోడ తగునా ఎందుకంటే అసలు నర్తకుడు ఒక మహాయతి అయిన శివుడు గనక అదే కదా మరి అంటే నర్తనశాల చూడదగునా దాన హర్తలు పుణ్య జన్ములు నరాధములై ఘనకీర్తి పొందగన్ నర్తన శల చూడదగునా పతులైదుగురున్నదాన శ్రీ మలుగు అంజయ్య గారు బదులుగా మరువాములు దత్తాచే గారు ఇస్తారు సమస్య

శ్రేష్టమై నిలిచమే సంప్రాప్తింప సద్యోగములు సద్యోగములు బాగుంది ఇది భారతదేశంలో కాదు కావచ్చు అయినా కూడా భారతదేశంలో దాన్ని ఎలా మార్చుకోవాలో అలా మన దగ్గర ఇక శక్తులు ఎంచదా భ్రష్టాచారమే శ్రేష్టమై నిలిచే సంప్రాప్తింప సద్యోగముల్ భ్రష్టాచారమే శ్రేష్టమై నిలిచే సంప్రాప్తింప సద్యోగముల్ వాళ్ళ ఇచ్చేవగానే మేము మా బుర్రలో పెట్టుకోవాలి భ్రష్టాచారమే శ్రేష్టమై నిలిచే సంప్రాప్తింప సద్యోగముల్ కాననగునా శిష్టాచారిష్టాచార మునగ శిష్టాచార కాననగునా శ్రీకృష్ణ జన్మస్థలిన్ బాగుంది పంచి బాగుంది అందుకని తన శిష్టాచారము నేడు కానగుణ శ్రీకృష్ణ జన్మస్థలం పుట్టిన స్థలం ఇది నేను అందుకని అనమాట పూర్వం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కబడ్డీ గోడలో మా మేనత్ గారు వాళ్ళు ఉండేవారు అక్కడ ఉండేవాడిని నేను అసలు ఇప్పుడు ఏముందండి డెబ్బై తొమ్మిది అంటే మఠం దగ్గర నుంచి నడిచి వచ్చేవాళ్ళం అనమాట మేము మా పెద్దనాడు గారు అప్పుడు ఆ ముషీరాబాద్ జైలే ఉండేది అప్పట్లో గుర్తుందా మీకు చాలా ఆశ్చర్యకరమైనవి అసలు ఇలా జనారణ్యం అవుతుందని కల్లో అనుకోలేదు మా నాన్నగారిని రెండు రూపాయలకి గజం వస్తుంది కొనమంటే ఏ ఇక్కడ కొంటే ఉపయోగం ఉండని వారాయన ఇప్పుడు రెండు రూపాయలు కాదు రెండు కోట్లు ఇస్తే స్థలం లేదు అందువల్ల శ్రీకృష్ణ జన్మస్థానాలు కానీ ముషీరాబాద్ బలయం కనపడేది ఇప్పుడు అద్భుతమైన హాస్పిటల్ దానికి వేపు ఉన్న చోట జ్ఞాన సరస్వతి ఆలయాలు ఎన్ని పురాణాలు చెప్పానండి నేను ఆ చైలుపోయిన తాటికాయలంత తక్షరాల్లో సత్యమేవ జయతే అని రాయాల్సిన ఆ రైట్ ఆ పెయింటరు ఆ ఏత్వం తీసేశాడు మకారానికి సత్యం అవజయతే అని రాశాడు నేను బాగుంది అనుకున్నా అది కారణం ఏంటంటే అటువైపు మీరు వస్తున్నారట ఆ కంగారులో ఏం చేయాలో తెలియక ఏం అడుగుతారు అని శిష్టాచారమునేడు కానగున శ్రీకృష్ణ జన్మస్థలిన్